భారతీయుల జీవన విధానాన్ని నిర్దేశించే ప్రామాణిక గ్రంథాన్ని రచించిన మహావ్యక్తి వాల్మీకి మహర్షి అని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ జీవన విధానాన్ని చాటి చెప్పే ప్రామాణిక గ్రంథాల్లో రామాయణం మొదటిదని ఆయన వివరించారు. సాధారణ బోయ కుటుంబంలో పుట్టి మహర్షి అయిన వాల్మీకి జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. ప్రధానమైన రామాయణానికి సంబంధించి ఒక రకంగా చెప్పాల్సి వస్తే మనకి భారతం కంటే ముందు రామాయణం. రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకి మహర్షి, ఆయన రామాయణం లాంటి ఒక గ్రంథాన్ని మనకు అందించడం మాత్రమే కాకుండా ఒక సామాన్యుడు తలుచుకుంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయించు నిరూపించారు ఆయన. ఆయన సామాన్యమైనటువంటి భోయకులంలో పుట్టి ఆయన తర్వాత కాలంలో తపస్సు చేసి విద్వత్తు సంపాదించుకుని ఒక భోయ వ్యక్తి ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించవచ్చు, అసలు ప్రజా జీవితం ఏ రకంగా ఉండాలనేటువంటి మాటతోటి అద్భుతమైనటువంటి రామ చరిత్రని రాసినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి.